మోడీతో భేటీ తర్వాత చంద్రబాబు ఉల్లాసంగా ఉత్సాహంగా. అసలేం జరిగింది? భారత ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు మోడీకి 17 పేజీల వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో పాటు యథావిధిగా తిరుపతి లడ్డూను కూడా మోడీకి ఇచ్చారు. వీరిద్దరి భేటీ దాదాపు అరగంటకు పైగానే సాగింది. తాను చేసిన ప్రతిపాదనలపై మోడీ పూర్తి సానుకూలంగా స్పందించారని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు 58 వేల కోట్లతో రూపొందించిన తాజా అంచనాలను ఆమోదించాలని చంద్రబాబు కోరారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని చంద్రబాబు కోరారు. అలాగే ఏపీలోని 175 శాసనసభ నియోజకవర్గాలను 225కు పెంచాలని కూడా చంద్రబాబు కోరారు. రాష్ట్ర విభజన చట్టంలో రూపొందించిన మొత్తం హామీలన్నింటినీ వెంటనే నెరవేర్చాలని చంద్రబాబు మోడీకి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 3 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, ఈ మొత్తాన్ని వెంటనే తిరిగి తమకు ఇప్పించాలని కోరారు. ఆ ప్రాజెక్టుకు అవసరమయ్యే మొత్తం ఖర్చును కేంద్రమే భరించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిని నిర్ణయించి దాని విధి విధానాలు కూడా ఖరారు చేసేలా నోటిఫికేషన్ జారీ చేయాలని కూడా చంద్రబాబు కోరారు. దుగ్గిరాజుపట్నం పోర్టును కూడా పూర్తి చేయాలని తాము కోరినట్లు చెప్పారు. విభజన హామీల అమలుకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరామన్నారు. 9వ షెడ్యూల్లోని సంస్థలను ఏపీలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాదని, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా తాము సంతోషంగా అంగీకరించామని, అయితే ప్రత్యేక ప్యాకేజీ కింద 20,010 కోట్లు రావాల్సి ఉండగా 5 ఏళ్లలో ప్రాజెక్టులపై ఖర్చు పెట్టే సామర్థ్యం లేదని వివరించారు. తమకు విదేశీ రుణాలు, నాబార్డు రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని కోరారు. అలాగే విశాఖ రైల్వే జోన్, అమరావతి మెట్రో రైలు వంటి పథకాల గురించి కూడా చంద్రబాబు మోడీతో చర్చించారు. అయితే ఈ భేటీలో రాజకీయపరమైన అంశాలేవి చర్చించలేదని చంద్రబాబు ఆ తర్వాత మీడియా సమావేశంలో వెల్లడించారు. కేవలం విభజన చట్టంలో ఉన్న హామీలు, ప్రధాన ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాత్రమే మోడీతో చర్చించినట్లు చెప్పారు. తాము చెప్పిన అంశాలన్నింటినీ మోడీ సావధానంగా విన్నారని, త్వరలోనే తాను అందరితో మాట్లాడి ఏపీకి న్యాయం జరిగేలా చూస్తారని మోడీ హామీ ఇచ్చినట్లు చంద్రబాబు ఈ సందర్భంగా వెల్లడించారు.